కనిగిరి సహజ పర్యావరణ అందాలకు పెట్టింది పేరు ఇక్కడ రాజకీయాలు ప్రశాంతంగానే సాగుతుంటాయి నమ్ముకున్న వారిని ఇక్కడి ఓటర్లు భారీ మెజారిటీతో గెలిపించిన సందర్భాలున్నాయి అయితే ఈసారి చాలా రాజకీయ పరిణామాలు మారాయి గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ను వైసీపీ తప్పించడం కీలక పరిణామంగా మారింది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి గత అభ్యర్థి బరిలో దిగబోతున్నారు మరి ఇప్పుడు మారిన సమీకరణాల నేపథ్యంలో కనిగిరి నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఫలితాలను ఒకసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ ఏకంగా యాభై ఎనిమిది శాతం ఓట్లు సాధించి కనిగిరిలో తిరుగులేని విజయం సాధించారు జగన్ వేవ్ చాలా గట్టిగా పనిచేసింది అలాగే రెండు వేల పద్నాలుగులో ఓడిన సానుభూతి కూడా వర్కౌట్ అయింది భారీగా ఓట్లు రాబట్టింది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డికి ముప్పై ఏడు శాతం ఓట్లు పడ్డాయి అయితే ఓట్లు తగ్గడానికి ప్రధాన కారణం కదిరి బాబురావును వేరే సెగ్మెంట్కు పంపడంతో ఆయనకి చెందిన మద్దతుదారులు ఉగ్ర నరసింహారెడ్డికి పూర్తి స్థాయిలో సపోర్టు ఇవ్వలేదు అని అంటున్నారు మరి ఈసారి ఎన్నికల్లో కనిగిరి సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు దద్దాల నారాయణ యాదవ్ మరి ఆయనకి ఈసారి ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలేమిటి పరిశీలిస్తే కనిగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారాన్ని చాలా జోరుగా చేస్తున్నారు ప్రజలతో మమేకమవుతున్నారు ఇక పార్టీ పరంగా చూస్తే కేడర్తో మరింత సత్సంబంధాలను కంటిన్యూ చేస్తున్నారు ఇది పాజిటివ్ ఫ్యాక్టర్ ఇక సమస్యల పరిష్కారంపై భరోసా ఇవ్వడం ముందుకు వెళ్తుండం దద్దాల నారాయణ యాదవ్కు ఉండేటటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ మరి ఈయనకు ఉండే మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే కనిగిరి నియోజకవర్గంలో వైసీపీలో వర్గ విభేదాలు అయితే కనిపిస్తున్నాయి ఇది ఖచ్చితంగా మైనస్ అయ్యే అవకాశం ఉంది కనిగిరి సెగ్మెంట్లో నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది ఇది సామాన్యుల నుంచి నెగిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు ఇండస్ట్రియల్ పార్క్ హామీ ఇచ్చారు కానీ నెరవేర్చలేదు ఇది ఒక మైనస్గా చెప్పుకోవచ్చు ఇక నియోజకవర్గంలో రోడ్లు అయితే చాలా అధ్వానంగా కనిపిస్తున్నాయి ఇది నెగిటివ్ ఫ్యాక్టర్గా మారింది డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగా లేకపోవడంతో వర్షాకాలం వస్తే చాలు మునిగురి సమస్య నియోజకవర్గ వ్యాప్తంగా కనిపిస్తోంది ఇక రెండు వేల పదకొండు నుంచి పట్టాలెక్కుతుంది అని ఆశించినటువంటి నిమ్స్ జోన్ ప్రతిపాదన హామీగానే మిగిలింది తప్ప అది నెరవేరకపోవడం ప్రధానమైన మైనస్గా చెప్పుకోవచ్చు ఇక కనిగిరి ట్రిపుల్ ఐటీ కా కాలేజ్ కలగానే మిగిలిపోవడం కూడా మరో మైనస్గా చెప్పుకోవచ్చు ఇది దీనికి సంబంధించిన ప్లస్లు మైనస్లు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు ఉగ్ర నరసింహారెడ్డి మరి ఈయనకు రానున్న ఎన్నికల్లో అనుకూలమైనటువంటి ఫ్యాక్టర్స్ ఏమిటి పరిశీలిస్తే కనిగిరి నియోజకవర్గంలో సీనియర్ నేతగా ఈయనకు ప్రత్యేకమైన గుర్తింపు కనిపిస్తోంది గత ఎన్నికల్లో ఓడిపోయారు ఆ సానుభూతి ఈసారి కలిసి వచ్చేలా కనిపిస్తోంది ఇక పార్టీ పరంగా చూస్తే తెలుగుదేశం పార్టీ కేడర్లో ఈయన పట్ల పూర్తి స్థాయి పాజిటివ్ ఇమేజ్ కనిపిస్తోంది మరీ ముఖ్యంగా విద్యార్థి దశ నుంచే యాక్టివ్ పాలిటిక్స్ చేయడంతో యూత్లో కూడా ఇప్పటికీ కూడా కనెక్టివిటీని కంటిన్యూ చేస్తున్నారు ఇక టీడీపీ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేస్తూ ఉండడం పట్ల ప్రజల్లో దగ్గరవుతున్నారు ఇక వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ కొత్త కావడం కూడా ఉగ్ర నరసింహారెడ్డికి అనుకూలమైనటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు ఇక ఈయనకి సంబంధించిన మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే అధికార పార్టీ అభ్యర్థిని ఏ మేరకు అడ్డుకుంటారు అనేటటువంటి అనుమానమైతే సర్వత్రా వినిపిస్తుంది ఇది ఈయనకి సంబంధించిన ప్లస్లు మైనస్లు రానున్న ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలితాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి దద్దాల నారాయణ యాదవ్ వర్సెస్ తెలుగుదేశం పార్టీ నుంచి ఉగ్ర నరసింహారెడ్డి వీళ్ళిద్దరూ ఇప్పటికిప్పుడు కనుగిరిలో ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది టీడీపీ అభ్యర్థికి నలభై ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉంటే వైసీపీ అభ్యర్థి నారాయణ యాదవ్కు నలభై ఆరు శాతం ఓట్లు ఇతరులకు ఆరు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి జనసేనతో పొత్తు టీడీపీకి మరింతగా ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్తో పోలిస్తే టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరిలో బలమైన నేతగా ఉన్నారు ఆయన ట్రాక్ రికార్డు కూడా బాగానే కనిపిస్తోంది మరోవైపు ప్రభుత్వ సహజ వ్యతిరేకత కూడా టీడీపీకి కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది అటు వైసీపీ అభ్యర్థికి వచ్చే ఓట్ షేరు ప్రభుత్వ లబ్ధిదారుల నుంచే అని తెలుస్తోంది మరోవైపు దద్దాల నారాయణకు కీలక రెడ్డి నాయకులైన బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి సపోర్ట్ కీలకంగా మారుతుంది అయితే ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా కేవలం రెండు శాతం మాత్రమే కనిపిస్తోంది అంటే కనిగిరి అసెంబ్లీ సీటుకు టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది ఎన్నికల నాటికి గెలుపోటములు ఎటువైపైనా టర్న్ అయ్యే అవకాశాలున్నాయి స్వింగ్ ఓటర్లు తటస్థ ఓటర్లు కనిగిరిలో రాబోయే ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారే ఛాన్సెస్ కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది